జగన్ వర్సెస్ అదర్స్ చంద్రబాబు కన్నా ఎక్కువగా పగపట్టింది ఎవరు ఏపీ ముఖ్యమంత్రి జగన్కి శత్రువులు కానీ ప్రత్యర్థులు కానీ ఎవరు అంటే జవాబు ఒక పట్టాన చెప్పడం చాలా కష్టం ఎందుకంటే ఆయన ప్రత్యర్థులు శత్రువుల లిస్ట్ చాలా పెద్దది కాబట్టి జగన్ వైఎస్ మరణానంతరం సీరియస్ పాలిటిక్స్ చేస్తూ వచ్చారు ఆదిలో ఆయన తండ్రి శత్రువులే ఆయనకు శత్రువులయ్యారు ఆ తర్వాత కాలంలో జగన్ వ్యూహాలు వాటితో పాటు విజయాలు ఆయన దూకుడు ఇవన్నీ కలిపి మరింత మంది శత్రువులు పెరిగేలా చేసింది అందరూ ఏపీలో చంద్రబాబు వర్సెస్ జగన్ అన్న పాలిటిక్స్ నే చూస్తున్నారు కానీ తెర వెనుక పెద్దవారితోనే వైసీపీ అధినాయకత్వం ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా యుద్ధం చేస్తోందని అంటున్నారు మీట ఒక చోట నొక్కితే వెలుగు మరో చోట వస్తుంది అలా ఇప్పుడు ఏపీ రాజకీయాలు ఏపీ గల్లీ నుంచి ఢిల్లీ దాకా అల్లుకుపోయి ఉన్నాయి దాంతో ఎన్నికల వేళ జగన్ ప్రత్యర్థులందరూ ఏకమవుతున్నారని అంటున్నారు ఇక నాడు అంటే పంతొమ్మిది వందల తొంభై ఐదులో చంద్రబాబుని ఎన్టీఆర్ ని సైతం కాదని సీఎం ని చేయడంతో టీడీపీ వారితో పాటు తెర వెనక పెద్దలు కొందరు కీలక పాత్ర పోషించారు వారే ఇప్పుడు మరోసారి చంద్రబాబు విషయంలో చొరవ తీసుకుంటున్నారని ప్రచారం సాగుతోంది చిత్రం ఏంటంటే స్వామి కార్యం సకార్యం అన్నట్లుగా వారి మీద కూడా కేసులున్నాయి జగన్ వచ్చాక అవి వేగం పుంజుకున్నాయి సుప్రీంకోర్టు దాకా వెళ్లిన ఆ కేసులలో వైసీపీ ప్రభుత్వం కూడా ఇంప్లేడ్ అయింది అని అంటున్నారు ఈ నేపథ్యంలో జగన్ చంద్రబాబుల మధ్య నా ముందరా అన్నట్లుగా ఆ పెద్ద మనుషులు ఉన్నారని అంటున్నారు వారి డైరెక్షన్ లోనే ఏపీలో సడన్ గా పొత్తుల కథ కుదిరిందని అంతే వేగంగా ఢిల్లీ స్థాయిలో చెక్క లోకేష్ బయలుదేరి వెళ్లారని అంటున్నారు తమాషా ఏంటంటే వైసీపీ అధినాయకత్వానికి కూడా ఏ తీగ ఎక్కడ కదులుతుందో ఎక్కడ ఎవరు ఎలా రియాక్ట్ అవుతున్నారో అంతా తెలుసు అంటున్నారు ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకునే మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఒక జోస్యం చెప్పేశారు చంద్రబాబు అరెస్ట్ పెద్ద విషయం కాదు మరో పెద్ద అరెస్ట్ రెడీగా ఉంది అంటూ దానికి డేట్ టైం ఫిక్స్ చేసేసారు అక్టోబర్ ముప్పైనా అరెస్ట్ ఉంటుంది అని ఆయన చెబుతున్నారు మరి ఎవరా పెద్ద మనిషి అని ఎవరికి వారికే డౌట్లు వచ్చినా రాజకీయ విశ్లేషణలో ఆరితేరిన వారి మాత్రం ఆ గురువు ఎవరో పోల్ చేస్తున్నారు అంటున్నారు ఏది ఏమైనా ఏపీలో చాలా వేగంగా పరిణామాలు మారుతున్నాయి వైసీపీ అధినాయకత్వం ఒక్కరితో పోరాడడం లేదు ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పినట్లుగా జగన్ వర్సెస్ అదర్స్ అన్నట్లుగా సీన్ ఉంది ఆ అదర్స్ లో కేవలం విపక్షాలే లేవు చాలా కీలక వ్యవస్థలు వాటి అధిపతులు కూడా జట్టుకట్టి ఉన్నారని అంటున్నారు చూడాలి మరి ఈ రాజకీయం ఏ తీరం చేరుతుందో ఎవరి చాణక్యం నెగ్గుతుందో